బ్యాక్ టు న్యూస్ సిద్ధాంత వైరుధ్య పార్టీలన్నీ బెంగళూరులో కలిసాయని విమర్శించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి దేశాభివృద్ధి కోసం కాకుండా కేవలం బీజేపీని ఓడించడానికి ఏకతాటిపైకి వచ్చామని చెప్పుకున్నారని అంటున్నారు సిద్ధాంతపరమైనటువంటి భావజాలం కుదర్నటువంటి పార్టీలన్నీ కూడా బెంగళూరులో ఒక వేదిక మీదకి రావడం జరిగింది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించారు అని చెప్పి నేను భావిస్తున్నాను ఈ మీటింగ్ అయిన వెనువెంటనే మల్లికార్జున్ ఖర్గే గారు చేసినటువంటి లేదా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఏదో దేశాభివృద్ధి కోసమో లేకపోతే ప్రజల సంక్షేమం కోసమో మేమందరం ఏకతాటిగా ఒక వేదిక మీదకి వచ్చాము అని చెప్పడం కాకుండా కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించాలి అనేటువంటి లక్ష్యంతో మేము కలిసాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది।